హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ యొక్క అప్రెంటిస్ యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. ఇందులో కొచ్చి అనేది ఐటీ మరియు డిప్లొమా చేసిన వాళ్ళకి మరియు బీటెక్ అంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి కూడా అప్రెంటిస్ అనేది తీయటం జరిగింది. సో మన ఈ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి రిలీజ్ అయినాయి. ఇది 5వ తారీఖు నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు నోటిఫికేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్టైఫండ్ ఎంత వస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్తారా ఎవరా, ఇవన్నీ మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 5/12/2018 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 20/12/2018 అంటే రెండింటికి కూడా ఒకే డేట్ ఒకే విధంగా ఉంటుంది. అట్ ద టైమ్ టెక్నికల్ అండ్ బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ వీటికి. మరియు ఇందులో వొకేషనల్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది వొకేషనల్ చేసి ఉంటారు కదా, అంటే అకౌంట్స్ అండ్ టాక్సేషన్, కంప్యూటరైజ్డ్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఇలా వొకేషనల్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు కూడా అప్రెంటిస్ తీయటం జరిగింది కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది ఎక్కడ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ కొచ్చి, ఇది మెయిన్ యాజ్ ఎ టైమ్. ఇది కూడా ఇది వన్ ఆఫ్ ది డిఫెన్స్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో ఇది మినీ రత్న కంపెనీ. ఇది మినీ రత్న కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే కంపెనీ ఇది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఐటీఐ గురించి తెలుసుకుందాం. ఐటీఐ ట్రేడ్స్ గురించి ఎలా ఎన్ని ఇస్తారు, ఏంటి, అసలు టెక్నికల్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టెక్నీషియన్స్ వచ్చేసరికి ఇక్కడ ఒకేషనల్ మరియు ట్రేడ్ టెస్టులు ట్రేడ్స్ బట్టి కూడా ఇచ్చారు. ఒకేషనల్ వచ్చేసరికి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్, కంప్యూటరైజ్డ్ ఆఫీస్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, ఫుడ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్, బేసిక్ నర్సింగ్ అండ్ పాలియేటివ్ కేర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్స్ ఇలా ఇచ్చారు. వీటికి వీటికి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక పీడిఎఫ్ ఫార్మేట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఎక్కడంగా నేను పెడతాను. యాజ్ ఎ టైమ్ వీళ్ళకి స్టైఫండ్ ఎంత వస్తుంది అంటే 7,500 వరకు వస్తుంది. యాజ్ ఎ టైమ్ ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారంటే అప్రెంటిస్ 25, ఫిట్టర్ 25, వెల్డర్ 25, మిషనిస్ట్ 5, ఎలక్ట్రానిక్ మెకానిక్ 8, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 7, డ్రాఫ్ట్మెన్ మెకానిక్ 3, డ్రాఫ్ట్మెన్ సివిల్ 2, పెయింటర్ 5, మెకానిక్ మోటార్ వెహికల్ 5, షీట్ మెటల్ వర్కర్ 20, షీట్ మెటల్ షిప్రైట్ వుడ్ కార్పెంటర్ ట్రేడ్ ఇది 10, మెకానికల్ డీజిల్ 20, ఫిట్టర్ పైప్ ఫిట్టర్ ప్లంబర్ 20, R&SC 5. ఇలా టోటల్ వేకెన్సీస్ అనేది ఇవ్వటం కూడా జరిగింది. దేనికి ఎన్ని వేకెన్సీస్ అనేది, అలాగే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఈ వొకేషనల్ ట్రేడ్కి పాస్ ఇన్ వొకేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది ఇంటర్మీడియట్ వొకేషనల్ చేస్తారు కదా, వాళ్ళు మాత్రం వాళ్ళ ఎలిజిబిలిటీకి. అండ్ నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి ఐటీఐ చేసి ఉండాలి, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి. వాళ్ళకి మినిమం 50% మార్క్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ ఎలా ఉంటుంది అంటే యాజ్ పర్ అప్రెంటిస్ రూల్ అంటే కొన్ని కంపెనీస్కి ఏంటంటే 21, ఇది 28 వరకు ఉంటుంది. రిజర్వేషన్ ఎలా రిజర్వేషన్ అనేది కూడా దీనికి ఎలిజిబుల్ అవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసరికి మనం ముందుగా మనం డాక్యార్డ్ వీటికి గురించి మనం తెలుసుకుందాం, ఎలా ఫిట్నెస్ ఏంటి ఉండాలి అనేది. అలాగే అదేవిధంగా ఇక్కడ కూడా ఇచ్చారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి షార్టెస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ బేసిక్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ యాజ్ అప్లికేబుల్ టు రెస్పెక్టివ్ డిసిప్లిన్స్. అంటే ఇలాంటి ఇది ఎటువంటి ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు. యాజ్ ఎ టైమ్ ఇది ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు, మనం మెరిట్ ప్రకారంగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎవరు, యాజ్ ఎ టైమ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కూడా ఎవరు. అండ్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ముందు మన అప్లికేషన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. డాక్యుమెంట్స్ ఆఫ్ అప్లోడెడ్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్లో అప్లై చేస్తే రిజెక్ట్ చేయబడుతుంది, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ కాపీస్ ఆఫ్ మరియు ఇది మార్క్షీట్ ఇక్కడ ఇచ్చారు కదా, కాపీస్ ఆఫ్ ట్రేడ్ సర్టిఫికేట్స్ ఆర్ కన్సాలిడేటెడ్ మార్క్షీట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ ఆల్ రిలేటివ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ క్యాస్ట్ డిజేబిలిటీ ఎట్సెట్రా షుడ్ బి అప్లోడెడ్ ఫెయిలింగ్ విత్ దేర్ కండిషన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అంటే అప్లోడ్ అనేది కరెక్ట్గా చేయాలి, ఏ విధమైన రాంగ్స్ ఉంటే అది రిజెక్ట్ చేయబడుతుంది. యాజ్ ఎట్ ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది కూడా మనకు చెప్పారు. ఇక్కడ వెబ్సైట్స్ అనేది అంటే మేబీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు,
ఓపెన్ అవటం, మనకి నోటిఫికేషన్ ఇంకా ముందు వచ్చింది కాబట్టి 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5వ తారీఖు నుంచి ఇది వెబ్సైట్ అనేది మీ అందుబాటులో ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ పేజ్లోకి వెళ్తే అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఎటువంటి ఫీజు కూడా లేదు దీనికి. వెబ్సైట్లో ఇది ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ 5th స్టార్ట్ అయ్యి 20th క్లోజ్ అవుతుంది వెబ్సైట్. సో ముందుగానే అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ డేట్ వరకు ఉండకండి. ఇది లాస్ట్ డేట్ సర్వర్ వర్క్ చేయకపోవచ్చు, అందుకనే ఫస్ట్గానే ముందుగానే అప్లై చేయండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఇక్కడ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, లైసెన్స్ కానీ ఏమైనా ఉండాలి. అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి, జాబ్ అప్లికేషన్ ఫామ్ మరియు డ్యూలీ సైన్డ్ అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టూ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, డిజేబిలిటీ, ఈ సర్టిఫికేట్స్ అన్ని, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ టైమ్. ఎప్పుడైతే వెరిఫికేషన్ చేస్తారో అప్పుడు మీరు తీసుకుని వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ అంతా ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇక్కడ అలాగే ఇచ్చారు. ఈ కూడా ఈ సపోజ్ మీ యొక్క సర్టిఫికేట్స్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ ఇచ్చినవి రాంగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా క్యాన్సిల్ చేయవచ్చు, రిజెక్ట్ చేసేయచ్చు అని ఇక్కడ ఇచ్చారు. పర్టికులర్గా ఎంతకన్నా ఈ నోటిఫికేషన్ ఎంత ఇచ్చారు, 20 ఇంపార్టెంట్ డేస్ కూడా ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్, మన క్యాండిడేట్స్ మీకు కాంటాక్ట్, ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే apprenticeship@kochishipyard.com మీరు మెయిల్ చేయొచ్చు. మీ యొక్క క్లారిటీగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు మరి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి కూడా అప్రెంటిస్ అనేది ఇక్కడ ఎవరు జరిగింది. ఇక్కడ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, సేఫ్టీ, మెరైన్, నేవల్, ఆర్కిటెక్చర్ వీళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి 10,000 ఇస్తారు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంట్, సివిల్, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ వీళ్ళకి 8,500 ఇస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఇది ఒక మంచి అవకాశం. ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశం. అండ్ ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళకి మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా, డిప్లొమా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది ఇలా స్టూడెంట్ ఇలా ఆధార్ కార్డు ఏమైనా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.